తెలుగు ప్రేక్షకులకి పాత్రికేయ మిత్రులకి మా శైలేంద్ర సినిమాస్ యూనిట్ నుండి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ శైలేంద్ర సినిమాస్ కోడి పుంజు పందానికి రెడీ రిలీజ్ అయ్యి సెకండ్ డే అన్ని ఏరియాస్ నుంచి కూడా మే ఊహించకుండా ఇంకెక్కువ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది ఈ రోజు ఆల్ ఏరియాస్ సినిమా మంచి హిట్ టాక్తో ఉంది రెవెన్యూ కూడా సెటిల్ అయ్యింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఈ రేంజ్లో తనీష్ జనరల్గా ఓపెనింగ్స్ ఈ రేంజ్లో ఉంటాయని అనుకోలేదు మీ తెలుగు మా తెలుగు ప్రేక్షకులందరూ కూడా మా సినిమాను ఆదరించారు అదేవిధంగా ఈ సినిమాకు ప్రతి టెక్నీషియను ప్రతి ఆర్టిస్టు చాలా ఇష్టపడి కష్టపడి చేశారు సినిమా బాగుంటే ఖచ్చితంగా సినిమాను ఆదరిస్తారు ఆశీర్వదిస్తారు అని ఖచ్చితంగా మరీ మరొకసారి నిరూపించారు ఈ సినిమా కాదు ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలు కానీ రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు కానీ ఏ సినిమాలో కథ అనేది కథనం అనేది బాగుంటే ప్రజెంటేషన్ బాగుంటే సినిమా డెఫినెట్లీ మేము ఇట్ చేస్తాం మేము రెడీగా ఉన్నాం అని పెద్ద హీరో చిన్న హీరో అని లేదు కథ కథనం బాగుంటే డెఫినెట్లీ మేము యాక్సెప్ట్ చేస్తామని మీరందరూ కూడా మా సినిమాని ఇంత హిట్ చేసినందుకు ప్రత్యక్ష సాక్ష్యం రావు గారు చౌదరి గారు యు గో ఫార్వర్డ్ విత్ దిస్ అట్లాగే ఈ చిత్రంలో నటించినటువంటి అందరూ కూడా మీ ఇద్దరికీ నేను వన్స్ అగైన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ బికాస్ ఏదో ప్రెస్ మీటింగ్ కదా అని చెప్పి సక్సెస్ సక్సెస్ కాకపోయినా సక్సెస్ అని మాట్లాడటం కాదు ఇట్స్ రియల్లీ ఇట్ ఇస్ అ సక్సెస్ఫుల్ ఫిలిం సో మీరు ఇదే స్ఫూర్తితోటి యు గో హ్యాడ్ అండ్ ఐ హోప్ ద గాడ్ విల్ బ్లెస్ యూ థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాకి కోడిపుంజు సినిమాకి ఘన విజయం అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ కథ విన్నప్పుడు నేను పల్లెటూరు నుంచి వచ్చినానండి ఈ కథ విన్నప్పుడు చౌదరి చెప్పినప్పుడు ఈ గారపాటి రామచంద్రరావు అని క్యారెక్టర్ చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడే ఇదే పేర్లు ఉచ్చరించి చెప్పాడు నాకు ఏదో మా ఊర్లో మనిషిలాగా లేదా మా పక్క ఊరు మనిషిలాగా ఆ పేర్లు అలా ఉంటాయి గారపాటి రామచంద్రరావు దగ్గుపాటి సీతారత్నం ఈ పేర్లన్నీ మన ఇంటి పక్కన వాళ్ళలాగా అన్న ఒక ఫీల్ అయ్యాను అలా మా దగ్గర నుంచి స్పందన కూడా మేము ఇంత ఓపెనింగ్స్ వస్తాయి అనుకోలేదు రావు గారు మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి ఫ్యాషనర్ అండి ఇందాక సార్ చెప్పినట్టు కానీ సక్సెస్ చూడాలని ఎదురు చూస్తున్నాను డెఫినెట్గా ఈ సినిమా నాకు అందరు చెప్పేదానికంటే ఒక సురేష్ ఫిలిమ్స్ మేనేజర్ మన జగదీష్ గారు వీళ్ళందరూ ఫోన్ చేసి రావు గారు సినిమా చాలా బాగుంది సెకండ్ డే ఓపెనింగ్స్ నాకు నచ్చినాయి రిపీటు మళ్ళీ ఫుల్స్ అయినాయి థియేటర్లు కొన్ని డెఫినెట్గా మంచి రిపోర్ట్ లేకపోతే నా సర్వీస్లో చూస్తుంటా కదా సెకండ్ డే ఓపెనింగ్స్ ఫుల్స్ కావు చిన్న హీరోకి మంచి సినిమా బాగా ప్రమోట్ చేసుకోండి అని వాళ్ళంతా సపోర్ట్గా మాట్లాడారు ఆ రోజు సీతారత్నం గారి అబ్బాయిలో కోడలిగా మరి ఒక చలాకీ అయిన మరదలిగా మిమ్మల్ని అందరినీ మెప్పించాను ప్రేక్షకులు ఆ రోజు నీరాజనాలు పట్టారు కాబట్టి ఎన్ని రోజులు నేను ఇండస్ట్రీలో ఉండగలిగాను కోయిన్సిడెన్స్ ఏంటో కానీ అప్పుడు ఈవి సత్యనారాయణ గారు డైరెక్ట్ చేశారు ఇప్పుడు ఈవి చౌదరి గారు చేయటం జరిగింది మరి అదే బ్యాక్డ్రాప్ రాజమండ్రి పాలకొల్లు మళ్ళీ చాలా రోజుల తర్వాత అదే బ్యాక్డ్రాప్లో మరి అత్త క్యారెక్టర్ చేశాను నిజంగా నాకు ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ నా వయసు కన్నా చాలా పెద్ద క్యారెక్టర్ కానీ ఈ క్యారెక్టర్కి నేనే బాగుంటాను అని చెప్పి డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు నిజంగా చాలా బలవంతం పెట్టి మీరు ముందు కథ వినండి కథ వింటే ఖచ్చితంగా ఒప్పుకుంటారని చెప్పి కథ చెప్పడం జరిగింది ముఖ్యంగా డైరెక్టర్ గారు కథ నెరేట్ చేయటం చూస్తే ఎవరైనా కాల్ షీట్ ఇచ్చేస్తారు ఎందుకంటే ఒక సినిమాని చూపించేస్తారు విత్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకంటే ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్ ఆయన అందుకని లేదు ప్రతి ఎక్స్ప్రెషన్తో ఆ సీన్ మన కళ్ళ ముందు ఉండే విధంగా ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు రోజు ఆ ట్రైలర్ చూసి నాకు చాలామంది ఫోన్స్ చేయడం ఎస్ఎంఎస్ పెట్టడం చాలా డిఫరెంట్గా ఉంది అందరు పులిలాగా పెంచుతాం లేదా సింహంలాగా పెంచాము అంటారు కానీ కోడి పుంజిలా పెంచానని చెప్పడమే ఒక డిఫరెంట్గా ఉంది ఇంక నుంచి అందరూ ఇదే మ్యానరిజం ఇదే పెట్టుకుంటారు మా కొడుకు ఎలా ఉన్నారంటే కోడి పుంజిలాగా ఉన్నాడు అనేది ఇంకా అందరూ స్టార్ట్ చేస్తారని చెప్పడం జరిగింది చాలా బాగా చేశారు శివ గారు ఇంకా ప్రొడ్యూసర్ గారు రహస్యం అడిగారు నిజంగా రావు గారు లాంటి ప్రొడ్యూసర్స్ బాగుండాలి అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందని 10 మందికి అన్నం పెట్టే ప్రొడ్యూసర్ ఇప్పుడే చూస్తే కంటిన్యూస్గా 3 సినిమాలు తీయటం జరిగింది దాంట్లో కోడిపుంజు రిలీజ్ అయ్యి హిట్ అవటం అందరికీ చాలా సంతోషంగా ఉంది అలాగే పిల్ల జమీందారు మిస్టర్ నోకియా కూడా సూపర్ హిట్ అయ్యి ఆయన బాగుండాలి ఇంకా 10 సినిమాలు తీయాలని కూడా నేను కోరుకుంటున్నాను